ఈ ఐపీఎల్ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ను భారీ ధర పెట్టి కొనుగోలు చేసిన ఆటగాళ్లే నిండా ముంచేస్తున్నారు ఎంతో నమ్మకం పెట్టుకుని వెళ్లని కోట్లు కుమ్మరించి కొనుగోలు చేస్తే కనీసం పోరాటం చేయాలనే ఆలోచన కూడా వీరికి అస్సలు లేనట్టు కనిపిస్తుంది ముఖ్యంగా ఈ సీజన్ లో వాషింగ్టన్ సుందర్ అటు బౌలింగ్ లోను ఇటు బ్యాటింగ్ లోనూ తేలిపోతున్నాడు అలాగే మయాంక్ అగర్వాల్ సైతం పూర్తిగా నిరాశ ఏ స్థానంలో వచ్చినా సరే తన నుంచి ఎటువంటి ఫలితం లేదు ఈ ఇద్దరు సన్ రైజర్స్ టీమ్ కు ఎంతో భారంగా మిగిలారు ఈ ఏడాది ఐపీఎల్ వేలంలో మయాంక్ అగర్వాల్ ని సన్ రైజర్స్ హైదరాబాద్ ఎనిమిది కోట్ల ఇరవై ఐదు లక్షలు పెట్టి కొనుగోలు చేసింది అందుకు తగ్గట్టుగా ఏ ఒక్క మ్యాచ్ లోనూ ప్రదర్శన చేయలేదు అలాగే రెండు వేల ఇరవై రెండులో లో వాషింగ్టన్ సుందర్ ను ఎనిమిది కోట్ల డెబ్బై ఐదు లక్షలు పెట్టి ఎస్ఆర్ఎస్ కొనుగోలు చేసినా తాను కూడా అటు బ్యాటింగ్ లోను ఇటు బౌలింగ్ లోను తేలిపోతున్నాడు మరి ముఖ్యంగా ఫీల్డింగ్ లైతే బద్దకంగా చేస్తున్నాడు ఇప్పటికే చాలా రన్అట్లతో చాలా క్యాచ్లతో సన్రైజర్స్ ఓటంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు గెలిపించాల్సిన ఆటగాళ్లే నమ్మకం పెట్టి భారీ డబ్బుతో కొనుగోలు చేస్తే ఇలా తీవ్రంగా సన్ హైదరాబాద్ ను నట్టింటా ముంచేస్తున్నారు నిన్న చెన్నై సూపర్ కింగ్స్ జరిగిన మ్యాచ్ లో ఏకంగా ఈ ఇద్దరు దారుణంగా విఫలమయ్యారు నిన్న చెన్నైతో జరిగిన మ్యాచ్ లో మయాంక్ అగర్వాల్ ఓపెనర్ గా కాకుండా ఐదో స్థానంలో వచ్చాడు కానీ ఏ స్థానంలో వచ్చినా తన ఆట తీరు మారలేదు నాలుగు బంతులు ఎదుర్కొని కేవలం రెండు పరుగులు మాత్రమే చేసి జడేజా బౌలింగ్ లో స్టంప్అట్ గా వెనుదిరిగాడు అసలు వికెట్ వికెట్ బౌలింగ్ చేసే జడేజా బౌలింగ్ లో ఫ్రంట్ పుట్టు రావడమే తప్పు అలాంటిది ధోని కీపర్ గా ఉన్నప్పుడు అలా చేయడం ఇంకా పెద్ద తప్పు క్షణం కూడా ఆలస్యం కాకుండా ధోని వికెట్లను ఎగరగొట్టేశాడు ఓపెనర్ గా విఫలమయ్యాడని ఫినిషర్ రోల్ లో పంపిస్తే దానికి కూడా న్యాయం చేయలేకపోయాడు ఇక సుందరానికి తొందర ఎక్కువ అన్నట్లుగా అతను ఆడిన చివరి రెండు మ్యాచ్ లోను రన్అట్ గా వెనుదిరిగాడు చాలా బద్దకంగా పరిగెత్తే వాషింగ్టన్ సుందర్ వరుసగా రెండు మ్యాచ్ లోనూ రన్అట్ నిన్న చెన్నై తో జరిగిన మ్యాచ్ లో ఆఖర్ లో ధోని సుందర్ ను అవుట్ చేసిన తీరు హైలైట్ గా మారింది ఆఖర్ బంతిని మార్కో జాన్సన్ మిస్ చేశాడు ఒక పరుగుతో వచ్చేది ఏమి లేదని అక్కడే ఆగిపోయి ఉంటే బాగుండేది ఎదురుగా ఉన్నది ధోని అని తెలిసి కూడా జాన్సన్ రిస్క్ చేశాడు ఫలితం నైన్ స్ట్రైక్ ఎండు లో ఉన్న సుందర్ క్రీజులకు వచ్చేలోపే ధోని బంతితో డైరెక్ట్ హిట్ చేయడం వికెట్లు ఎగిరిపడ్డాయి బంతి ధోని చేతుల్లోకి తప్పించుకోవటం కష్టమని తెలిసినా కూడా అందులోనూ బద్దకంగా పరిగెత్తి రన్అట్ అయ్యాడు వాషింగ్టన్ సుందర్ దీంతో ఇటు మయాంక్ అగర్వాల్ అటు వాషింగ్టన్ సుందర్ వీరిద్దరి పేలవ ప్రదర్శన సనరైడర్ కు భారంగా మారింది